ఒక ముద్దు ఇవ్వచ్చుగా. రే, ముద్దులు ఇవన్నీ ఏదైనా పెళ్లి తర్వాతే అని చెప్పా కదా. 6 మంత్స్ నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాం, నా మీద ఇంకా నమ్మకం రాలేదా? అమ్మా నాన్నకి తెలియకుండా నీతో మాట్లాడడమే తప్పు, దానికి పైగా ముట్టుకోడాలు ముద్దులా. అమ్మ బాబోయ్, నా వల్ల కాదురా. ఎందుకే ఎందుకే నువ్వంటే నాకు పిచ్చి. నువ్వు ఈ జనరేషన్ అమ్మాయిలా కాదు, నేను కూడా మన పెళ్ళైన వరకు వెయిట్ చేస్తానే అన్నట్టు మన పెళ్ళైన తర్వాత ఒక 2 ఇయర్స్ మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత పిల్లల కోసం ఆలోచిద్దాం. ఇంతకీ మన పిల్లలకి పేర్లేం పెడదాం. ఇప్పటికీ పెళ్లితో పిల్లలతో ఆపేద్దాం, బారశాల నేను బయటికి వెళ్ళొచ్చాక చేద్దాం. సరే బాయ్. ఈ విషయం ఎన్న నా గర్ల్ ఫ్రెండ్ చెప్పాలి. వా, హలో బంగారం. చెప్పండి. హలో బంగారం. చెప్పండి. నా తమ్ముడు ఎవరినో లవ్ చేస్తున్నట్టున్నాడు, అమ్మాయిని ఇలాగే బాగా పద్ధతి అనుకుంటా, తెగ సిగ్గుపడిపోతున్నాడు. వాడితో మన విషయం చెప్పి మన పెళ్లి పుస్తకంలో ఫస్ట్ పేజ్ రాసేద్దాం అనుకుంటున్నా. మీ ఇష్టం అండి. ఓకే బాయ్. బాయ్. ఇంతకీ పిల్లల పేర్లు ఏం ఫిక్స్ అయ్యారు? పిల్లల పేర్లేంటి? నేను విన్నాను ఇందాక నువ్వు మాట్లాడుతున్నప్పుడు, అక్కడే ఉన్నాను. ఎన్ని రోజుల నుండు? 6 మంత్స్ నుండి. ఇంట్లో నేను నీకు సీనియర్ అయినా లవ్లో నువ్వేరా నాకు సీనియర్. అంటే నన్ను కూడా ఓ అమ్మాయి 5 మంత్స్ నుంచి ఇష్టపడుతుంది, 2 మంత్స్ నుంచి మొగుడిని పిలిచినట్టు ఎవరినో పిలిచే. ఎందుకు వదిన పేరేంటి? సత్య. నా గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా అదే, ఆదిత్య డిగ్రీ కాలేజ్లో చదువుతుంది. హే, నా పాప కూడా సేమ్ కాలేజ్ రా, బిఎస్సీ కంప్యూటర్స్. బిఎస్సీ కంప్యూటర్స్? ఏ ఇయర్? సెకండ్ ఇయర్. సేమా? ఫస్ట్ నువ్వు చూపించు. నువ్వు ఫస్ట్ చూపించు. సేమ్ రా. ఫ్యూజన్ బ్లాక్స్ వీటి స్ట్రెంగ్తే నా కాన్ఫిడెన్స్. ఇది వెదర్ ప్రూఫ్, టెంపరేచర్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బిల్డింగ్ మెటీరియల్. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన సిమెంట్ లో ఐరన్ లో దాదాపు 30% వరకు ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్. నా గర్ల్ ఫ్రెండ్ ఫోటో నీ దగ్గర ఎందుకు ఉందిరా? అది నేను అడగాలరా? నన్ను ఏడిపించడానికి నా ఫోన్ లో తీసుకున్నావు కదా. ఓకే, మన బాత్రూమ్ కి నా ఫోన్ తీసుకెళ్ళావు కదా, అప్పుడు షేర్ చేసుకుని ఉంటాం. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయేసరికి నీ ఫోన్ తీసుకెళ్ళాను, ఆయన ఎందుకు తీసుకెళ్ళాను నీకు కూడా తెలుసు. మరి అలాగైతే నా గర్ల్ ఫ్రెండ్ ఫోటో నీ దగ్గర ఎలా ఉందిరా? అది నా గర్ల్ ఫ్రెండ్ రా. ఆగు, అదే నాకు పంపింది, కావాలంటే మా చార్జ్ చూడు. హాయ్ రా, గుడ్ మార్నింగ్ రా. నైట్ కళ్ళలో నీ వంపులు నన్ను కవ్విస్తున్నాయి, కళ్ళు తెరిస్తే నువ్వు నా పక్కన లేవనే ఆలోచనలు నన్ను వేధిస్తున్నాయి. ఇప్పటికే నమ్మేవా? ఆహా, ఈ నంబర్ వేరే, ఆ నంబర్ వేరే, అది ఇది కాదు, అదే ఇది. సరే అయితే ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం. హలో బేబీ. హా చెప్పురా. వాయిస్ సేమ్ టు సేమ్ ఉందిరా, నువ్వు డైరెక్ట్గా అడుక్కో, ముందు కన్ఫర్మ్ చేసుకుందాం. బేబీ, నీకేమైనా ట్విన్ సిస్టర్ ఉందా? లేదు. పోనీ నీకులా ఉండే అమ్మాయి ఎవరని నీకు తెలుసా? లేదు. బయట ఎవరినైనా చూసావా? కాదు, ఫోన్ లో చూసాను. ఫోన్ లోనా? అదే, ఫోన్ లో ఇందాక ఇన్స్టా చూస్తుంటే సమంత పిక్ అనిపించింది, నువ్వేనేమో డౌట్ వచ్చి కాల్ చేశాను అన్నమాట. ఆగు, నేను ఫోన్ చేస్తాను. ఆగు, మా అన్న కాల్ చేస్తున్నాడు. అన్నయ్య అంట. హలో చెప్పండి శ్రీవారు. ఎవరితో మాట్లాడుతున్నావు? మా అన్నయ్యతో అండి. ఓకే మాట్లాడు, నేను మళ్ళీ చేస్తా, క్యారీ ఆన్. ఓకే అండి. రేపు మనం పార్క్ లో కలుద్దాం, నీతో కొంచెం మాట్లాడే పని. సరే. ఏంట్రా బుజ్జి రమ్మన్నావు? అది
మా ఇంట్లో నాకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, మనం లేచిపోదామా? అమ్మాయి అనాల్సిన మాటలు నువ్వు అంటున్నావేంటి? అబ్బాయిలు చేయాల్సిన పనులు అమ్మాయిలు చేస్తున్నారు కదా. అదే మా ఇంట్లో అంతేలే, ఎప్పుడు లేచిపోదాం? ఒక్క సెకండ్, డాడీ కాల్ చేస్తున్నారు. ఒక్క సెకండ్. హలో. హలో చెప్పండి. ఎక్కడున్నా? ఈ టైంలో ఎక్కడుంటాను? ఇంట్లోనే. ఒకసారి పైకి చూడు. సర్ప్రైజ్. మీరేంటండి ఇక్కడ? నువ్వు ఎక్కడ ఉంటావని తెలియక. తను మా చుట్టాల అబ్బాయి. ఒక్క నిమిషం పంపించేసి వస్తాను. ఒక్క నిమిషం. ఎవరతను? మా అన్నయ్య. మీ అన్నయ్య కాదు, మా అన్నయ్య. మా ఇద్దరు అన్నదమ్ములేనా? మాకింకా అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? మాటలు తిన్నగరా అని. ఇదేంటనియా, భయపడుతుంది, కాలు పట్టుకుంటుంది అనుకుంటే అందకపోయినా జుట్టే పట్టుకుంటుంది. కొంతమంది అంతేరా, నిజం బయటపడ్డాక వాళ్ళ నిజస్వరూపం కూడా బయటపడద్ది. అయినా నీ కారు కూడా మా ఇద్దరు అన్నదమ్ములే దొరకవా? నాకేం తెలుసు మీరు ఇద్దరు అన్నదమ్ములని. ఏ ఇంట్లో అయినా మీ అమ్మాయిల వల్ల ఒకడు బకరా అవుతాడే. కానీ నువ్వు తెలియకుండానే మా ఇంట్లో ఇద్దరు బకరాలు చేసు. చిన్నడు అయినా నాకన్నా ముందే బకరా అయ్యేవరా? కొంచెం లేటుగానే నువ్వు అయ్యావు కదా. సర్లే. సరే ఇంకేంటి తెలిసిందిగా, బాయ్. ఓయ్ ఎక్కడికి? మేము తేల్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. అదేసుకున్న మేకప్, లిప్స్టిక్, ఐలైనర్, ఆఖరికి కొట్టుకున్న సెంటు కూడా నేను కొనిచ్చింది అనియా. ఒరే నేను అడిగితే అసలు నేను మేకప్పే వేసుకున్నాను ఎదురా. సెంటు బాగుందంటే నేచురల్ బాడీ ఫ్రాగ్రెన్స్ అనేది నమ్మేశాను. నాకన్నా దారుణంగా నేను. అరే వీక్లో రిలీజ్ అయిన రెండు సినిమాలు వీకెండ్లో చూడాలని ఎదురా. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా మిస్ కాకుండా చూపించాను తెలుసా. అది కాక రీఛార్జ్లు, స్విగ్గీ, జొమాటోలు, నెల తిరిగేసరికి 20,000 క్రెడిట్ కార్డు బిల్లు. దీనికోసమే అయ్యేదిరా. నాకేం చెప్పింది తెలుసా, నేను బయటే తిరగను, అసలు సినిమాలే చూడను అని శుద్ధపూసం కావాలని చెప్పింది అండి నాతోటి. ఏ బ్యాలెన్సింగ్ అనేది చాలా ముఖ్యం ఇలాంటి విషయాలలో. బాగా మేనేజ్ చేశా కదా. మనం రక్తమే కాదురా, దీని ఖర్చులు కూడా పంచుకుని అన్నదమ్ములు అయ్యాం. నిజమే. మీరిద్దరు నిజంగా బకరాగాళ్ళు. ఏవండి అని ముగ్గురిని పెళ్ళం పిలిచినట్టు పిలిచేదాను కదా. ఓ అదా, దానికో రీజన్ ఉందిలే. మనం అమ్మా నాన్న ఆట ఆడదామా? మనం ఏమైనా చిన్నపిల్లలమ్మా ఏంటి అమ్మా నాన్న ఆట ఆడుకోవడానికి? ఎలాగో పెద్దోళ్ళు ఆడే ఆటలు ఆడనివ్వట్లేదు కదా, కనీసం ఇదేనా? సరే ఏం చేయాలి చెప్పు ఇప్పుడు. ఇలా రారా పోరా అనుకుండా ఏవండి చెప్పండి ఇలా మాట్లాడాలి, ఓకేనా? సరే చెప్పండి. అప్పుడే క్యారెక్టర్లోకి వెళ్ళిపోయావా? ఇప్పుడు కాదు, కాల్ చేస్తాను అప్పుడు మాట్లాడాలా, ఓకేనా? సరే. ఏవండి చెప్పండి ఏం చేస్తున్నారు? సత్య ఏంటి కొత్తగా ఏవండి అని పిలుస్తున్నావు? అంటే ఎలానో భర్త పోస్ట్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను, అందుకే ఈ రోజు నుంచి అండి అని పిలుస్తాను. మీకు ఓకేనా అండి? నాకు ఓకే, నాకు ఎప్పుడో ఓకే. అసలు ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని చూస్తున్నాను. చచ్చాను రా బాబు, ఇన్ని రోజులు ఏమండి అని అనలేక. అబ్బా చెప్పు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు, ఖాళీ. తిన్నావా? తిన్నావా? నేను తిన్నాను. నువ్వు తిన్నా? నేను తిన్నాలే. కాల్ చేయచ్చా? డాడీ బయటికి వెళ్ళాక కాల్ చేస్తా. హే డాడీ వచ్చారు, మళ్ళీ చేస్తా, బాయ్. హలో ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు, ఖాళీ. ఇంకా 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 మా ఇద్దరితో రొటేషన్ షిఫ్ట్ చేసాం అనమాట. కాల్కి కాల్కి మధ్యన మా ఫీలింగ్స్ కాలిపోతున్నా అర్థం చేసుకోలేకపోయాం. డిన్నర్ అయిందా? అయింది. డాడీ టూ అంట. వన్ మినిటా. ఓకే. హలో బేబీ చెప్పు. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నేనా? ఇంట్లో ఉన్నా, ఎగ్జామ్ ఉంది కదా ప్రిపేర్ అవుతున్నా. చదువుకుంటున్నావా? సరే సరే చదువుకో,
అంటే మన లవ్ వాళ్ళని స్టడీస్ డిస్టర్బ్ అవ్వకూడదు కదా. ఓకే బాయ్. బాయ్. డాడీ టూ ఎవరు? మీ డాడీ సెకండ్ నంబరా? డాడీ టూ అంటే డాడీ, డాడీ వన్ అంటే నువ్వు. అంటే నువ్వు మా డాడీ కంటే ఎక్కువ కదా, సో అలా సేవ్ చేసుకున్నా. అంటే మా డాడీ తర్వాత నువ్వు కూడా నాకు డాడీ లాంటి వాడివే కదా, అందుకే డాడీ టూ అని సేవ్ చేసుకున్నా. ఇంకెంతమంది డాడీలు ఉన్నారా నీకు? మీరిద్దరు ఏదో పత్తితుల్లా మాట్లాడుతున్నారు ఏంట్రా? మీ ఇద్దరు కోరికల నుంచి తప్పించుకోవడానికి నన్ను నేను ఎంత కాపాడుకున్నానో తెలుసా? బంగారం, ఒక మంచి హిల్ స్టేషన్కి ఇద్దరమే, ఇద్దరికి ఒక టెంట్ తీసుకొని డే అంతా ట్రెక్కింగ్, నైట్ అంతా ఫుల్ ఎంజాయ్మెంట్. హలో బేబీ, నా ఫ్రెండ్స్ చెప్తున్నారు లవ్లోకి వచ్చిన 1 మంత్కే అందరూ ఓయోకి వెళ్తున్నారంట. నాకు కూడా ఓయోలో ఏముందో చూడాలని ఉంది. మనం కూడా ఒకసారి వెళ్దామా? చూడు, ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఏదైనా పెళ్లి తర్వాతే. ఇవన్నీ చేస్తేనే లవ్ అంటే చెప్పు, నాకు ఈ లవ్వే అవసరం లేదు. పర్లేదు, వద్దు. హే, వద్దులే, ఒక పిక్ పెట్టచ్చుగా, చూసిన వెంటనే డిలీట్ చేసేస్తాను. కనీసం వీడియో కాల్నే చేయొచ్చుగా, అలా అయినా చూస్తాను. నిన్నే చూస్తాను. రేపు కలుద్దామా ఒకసారి పార్క్లో. నిజంగా నేను ముట్టుకోను. మనం రేపు ఒకసారి పార్క్లో కలుద్దామా? నిజంగా నేను ముట్టుకోనంటే ముట్టుకోను. ఏంట్రా మీరిద్దరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? మహా అయితే ఒక అమ్మాయిని ఎంతకాలం లవ్ చేస్తారా? సంవత్సరం తర్వాత అంతా అయిపోయాక తనతో గొడవలు పడి వదిలించుకుంటారు. హలో, అందరు అబ్బాయిలు ఒకలా ఉండరు. నేను చాలా సిన్సియర్గా లవ్ చేశాను తెలుసా? ఛే, ఆపు. నీతో చాట్ చేసిన 1 మంత్కే అర్థమైంది నీ టార్గెట్ ఏంటో. వీడైతే మరీ ఘోరం, 4 రోజులకే స్టార్ట్ చేశాడు. అయినా 6 మంత్స్ ఉన్నానుగా. నేను 5 మంత్స్. నేను క్లోజ్ అవ్వలేదు కాబట్టి. అదే అయ్యి ఉంటే నన్ను 2 నెలలకి పక్కన పెట్టేసేవాళ్ళు. ఏంటనియా అన్ని మాట్లాడుతుంది? మనల్ని మోసం చేసింది కాక మళ్ళీ మన మీద అరుస్తుంది. అదే కదా, నిన్ను వదిలేదు లేదు, ప్రతి పైసా వసూలు చేస్తాం, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. పోలీస్ కంప్లైంటా? మీరా? ఏంట్రా నవ్వుతుందేంటి? నవ్వుతుందేంటి? నవ్వుతుందేంటనియా? నిన్ను వదిలేదు లేదు, ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఏమని ఇస్తారా? మమ్మల్ని బక్రాగాళ్ళం చేసి ఫుల్గా వాడుకుంది, అయినా మేము మా టార్గెట్ కి రీచ్ అవ్వలేదని ఇస్తారా? అదే, మమ్మల్ని మోసం చేసామని చెప్పి నిన్ను రోడ్డు మీదకి తీసుకొస్తాం. దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చెప్తాను, వినండి. చెప్పు. ఫస్ట్, ఇద్దరిలో నేను ఒకరితో చాట్ చేయలేదు, నా పేరుతో వేరే వాళ్ళు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చాట్ చేశారని చెప్తాను. ఇంకొకడు నన్ను ఫిజికల్గా అబ్యూస్ చేశాడని కేసు పెడతా, దానితో వాడి పరు పూర్తిగా పోతుంది. ఓరి బాబోయ్, ఎలాగో అమ్మాయిని కాబట్టి ఫుల్ సపోర్ట్ నాకే ఉంటుంది. మీ ఇద్దరు మాట కూడా ఎవడు పట్టించుకోడు. రెండిట్లో ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. పైగా మీరిద్దరు అన్నదమ్ములు కాబట్టి ఫ్యామిలీకి కూడా గట్టి డ్యామేజ్ ఉంటుంది. అమ్మో వామ్మో, తక్కువది కాదురా బాబుది. ఏంటనియా? ఎందుకురా మీ అబ్బాయిలందరూ అమ్మాయిల అనగాల్ని కకృతి పడిపోయి ఎగబడిపోతారు? తప్పు చేస్తుంది, దానివి తప్పించుకోవడం కూడా ప్రిపేర్గా ఉంటామని అనుకోలేదు. మేమేదో నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అనుకున్నాం, కానీ మేము పట్టుకున్నది బురదని, అది కడుక్కున్న పోదని ఇప్పుడేగా తెలిసింది. ఒకప్పుడు ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, చినిగేది ఆకుకే. కానీ ఇప్పుడు ముళ్ళే బెండవుతుంది తప్ప ఆకు ఆకాశంలో హాయిగా ఎగురుతుంది. ఎలా అయితే నిన్ను అసలు ఎవడ పెళ్లి చేసుకుంటాడే? ఇదిగో ఈడు. హలో బేబీ, కారులోనే ఉండు, వస్తున్నా. బైక్లో తిరిగి తిరిగి బోర్ కుట్టింది, అందుకే కార్ అన్నట్టు. అమ్మాయిలందరూ ఇంతే అని కన్క్లూజన్కి వచ్చేయకండి. మీ అబ్బాయిల్లానే మేము కూడా ద బెస్ట్ అండ్ ద వర్స్ట్ ఉన్నామన్నమాట. ఓకే, బాయ్ బాయ్స్. ఎలా అయితే మన మగాళ్ళు ఎలారా బతికేది? Fusion Blocks, we destrengthe na confidence. Idi weatherproof, temperature control lanti latest technology kaligina building material. Fusion Blocks vaadatam valana cement lo iron lo dadapu 30% varaku aada cheskovachchu. Fusion Blocks vaadatam valana koolila kharchu kuda taggutundi. Fusion Blocks, vidyut kharchu kuda aada cheskovachchu. Fusion Blocks, cut and burst.